ఈ ఒక్క ఇష్యూ గురించే వాళ్ళు అన్నీ మనం ఎంత చెప్పినా కూడా ఇది ఊరికే చదవడమే అవుతుంది. కానండి, ఈ చదివిన దాని యొక్క ఆంతర్యం మాత్రం ఇప్పుడు నేను చెప్పింది ఏది ఉందో అదే. మేము వారిని అభ్యర్థించేది రీకన్సిడర్ వై దిస్ ప్రాపర్టీ ట్యాక్స్ హ్యాస్ టు బి 400%, వై ఇట్ ఈస్ 4 టైమ్స్. ఈ మన ఇండస్ట్రీ లిస్టులు పెట్టి దశాబ్దాల కాలం అయింది. ఐ థింక్ టిఐ ఈజ్ మోర్ దెన్ గోల్డెన్ జూబ్లీ కూడా చేసుకుంది. అది 44 ఇయర్స్ త్వరలో. దట్ ఈస్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్. మాకేం స్థలాలు పెరగలేదు, మాకేం ఇండస్ట్రీల్లో ఒక ఆర్డర్ రావట్లేదు. కాంపిటీషన్ పెరిగిపోయింది. 5% 10% తోటి ప్రతి ఇండస్ట్రీ లిస్ట్ కూడా ఈరోజు వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఓకే, మేమందరం ఫాల్స్ ప్రెస్టేజ్ పైకి కోట్లు వేసుకుని 5 స్టార్స్ హోటల్స్కి వస్తున్నాం, కానీ లోపల చిలుకులు బలితో ఉన్నాం మన అందరం కూడా. ప్రభుత్వాన్ని మనం అడిగినటువంటి ఈ చిన్న కోరికని సానుకూలంతో స్పందిస్తే ఇదే మరలా ఇంకొక సింగపూర్ అవుతుంది. మన కేసీఆర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ గురించి వాళ్ళు చెప్పారు, ఇది ఒక సింగపూర్ని చేద్దాం మనం అందరం కూడా. మంచి మంచి ఇండస్ట్రియలిస్ట్గా చేద్దాం. నిన్నటి కాక మొన్న లెజిస్లేటివ్ అసెంబ్లీలో వారు చెప్పారు, నాగేశ్వరరావు గారు కూడా ఇందాక ఆ విషయాన్ని, ఐలాస్కి శక్తినివ్వండి, ఇండస్ట్రియల్ సెక్టర్స్ని పెంచండి, వాళ్ళకి ఎక్కువగా ప్రాబ్లమ్స్ రానివ్వకండి. ఇటువంటి ప్రాబ్లమ్ని మీరు అందరూ కూడా ఆలోచించి సానుకూలంగా స్పందించండి. చాలామంది నన్ను అడిగారు, సార్ మేము కూడా మాట్లాడతాం, మేము కూడా మాట్లాడతాం. సార్ ఇక్కడ ఉన్నటువంటి సమయమే చాలా తక్కువ, మీ అందరి వాయిస్ని నేను మాట్లాడతాను. ఏదైనా మిగిలిపోయి అందరికీ తల ప్రాబ్లం ఉందండి, వాటర్ ప్రాబ్లం ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, ఆ అన్ని ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేటువంటిది కేవలం వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది ముందుకు జరిగేటువంటిది. ఈవెన్ ఈరోజు మంత్రి గారు లేటుగా వచ్చినా రాకపోయినా కూడా చేయవలసింది మన ప్రదీప్ చంద్ర గారే, కనుక వారినే ఈ సభాముఖంగా మీ అందరినీ చెప్పమని నేను అడుగుతా ఉన్నాను. ఇంతటితో నేను ముగిస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.